దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేశ ప్రజల స్వస్థత మరియు క్షేమం కోసం జరిగే ఈ ప్రార్థనలో మొదటిగా చిన్న ప్రార్థన చేసుకుని ఒక పాట విందాం. తదుపరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అందరు కండ్లు మూసుకోండి. మీరు ఏ పనిలో ఉన్నా ఆ పని అక్కడే ఆపి మీరు ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేస్తున్నాను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఇదిగో నాయన, నీవిచ్చిన ప్రేరేపణ చేత ఏర్పాటు చేయబడిన ఈ ప్రార్థనలలో ఈ మొదటి రోజు నీ సన్నిధి ఉంచండి. ఇవి ఆగిపోకుండా మా దేశ క్షేమం మేము చూసే వరకు ఈ ప్రార్థనలు మేము కొనసాగించడానికి ప్రతి ఒక్కరు పట్టుదల కలిగి బలమైన ప్రార్థన చేయటానికి మీరు ప్రతి ఒక్కరిని బలపరచమని. ఇదిగో నాయన, ఒక పాట వింటుంటుండగా నీ బిడ్డలందరిలోనికి నాయన ప్రార్థన భారాన్ని మీరు పుట్టించమని. ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం నుంచి చివరి వరకు మీ సన్నిధి మాతో ఉంచమని యేసునామములి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.
అందరూ కళ్ళు మూసుకోండి. పరిశుద్ధులైన మా తండ్రి, ప్రేమగల ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. మా దేశ ప్రజల క్షేమం కోసం ఏర్పాటు చేయబడిన ఈ ప్రార్థనల్లో మీరు మాతో ఉండండి. ప్రార్థన ఆలకించువాడా, నీ బిడ్డలమైన మేమందరం కలిసి ప్రార్థన చేస్తూ ఉంటుండగా అల్పులమైన మా ప్రార్థన అంగీకరించి అయ్యా మా దేశాన్ని మీరు స్వస్థపరచండి. మా దేశాన్ని కరోనా వైరస్ యొక్క ఆ భయంకరత్వం నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో నీ బిడ్డలందరూ ఆసక్తి కలిగి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటుండగా అయ్యా మీ కార్యాన్ని త్వరపెట్టి జరిగించి మహింపొందండి. ఇదిగో నాయన మీ ఒకరినొకరు పురుకొల్పూర్కొను నిమిత్తమై కొద్ది నిమిషాలు నీ మాటలు కూడా మేము ధ్యానం చేయటానికి ఇష్టపడుతూ ఉండగా మీ సన్నిధి మాతో ఉండి మా అందరితో మీరు మాట్లాడి బలపరచమని యేసునామముని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రిలరా, మరి దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. కాబట్టి కొంతమంది ప్రార్థనాపరుల గురించి మనం బైబిల్ గ్రంథంలో తెలుసుకున్నప్పుడు వారి యొక్క ప్రార్థనా జీవితం ద్వారా మనం కూడా పురుకొల్పబడతాం. బైబిల్ గ్రంథంలో పాత నిబంధన పుస్తకంలో ఒక మంచి ప్రార్థనాపరుడు ఎవరనగా మోషేను గురించి మనం ధ్యానం చేద్దాం. మోషే మంచి ప్రార్థనాపరుడు అని ఎందుకు అంటున్నానంటే ఆయన చేసిన అనేకమైన ప్రార్థనలకు అద్భుతమైనటువంటి జవాబు మోషే పొందుకున్నట్లుగా మనం చూడగలం. పాత నిబంధన ప్రార్థనాపరులలో ప్రాముఖ్యమైన వ్యక్తి మోషే అని కూడా మనం చెప్పవచ్చు. కాబట్టి మోషే యొక్క ప్రార్థనా జీవితాన్ని మనం ఆలోచన చేస్తే ఆయన ప్రార్థన ద్వారా జరిగిన కార్యాలు ఏమిటి అని కొంచెం మనం ఆలోచన చేస్తే, ప్రియులారా, ఆయన ఫరో కోసం కొన్నిసార్లు ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం చూడగలం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు మోషేను ఏర్పాటు చేసుకుని ఐగుప్తులో ఉన్న తన ప్రజలను విడిపించాలని ఆయన నిర్ణయించారు. ఆ రీతిగా మోషే ఐగుప్తులోనికి వెళ్ళి ఫరోతో మాట్లాడి తన ప్రజలను బయటకు తీసుకురావాలని తలంచగా ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకుని నేను వారిని పంపను అని మాట్లాడినప్పుడల్లా ఒక్కో తెగులు ఐగుప్తు మీదకి రావడం ప్రారంభించింది. ఇలా 10 తెగుళ్ళు ఐగుప్తు మీదకి వచ్చినప్పుడు ఫరో రాజు మోషేని బ్రతిమలాడుతున్నాడు, అయ్యా ఈ ఒక్కసారి నన్ను క్షమిస్తే, ఈ కప్పలు రాకుండా చేస్తే, ఈ వడగండు లేకుండా చేస్తే, ఈ మిడతలు రాకుండా చేస్తే నేను పంపించేస్తాను అని చెప్పి ఫరోను వేడుకున్నట్టు మనం చూడగలం. చూడండి, నిర్గమాకాండం 8వ అధ్యాయం 13వ వచనం నుండి 30వ వచనం వరకు మనం చదివితే అక్కడ కప్పలను లేకుండా చేయమని ఫరోరాజు అడిగినట్టు మనం చూడగలం. అలాగే నిర్గమాకాండము 9వ అధ్యాయం 33వ వచనంలో అయా వడగండ్లు లేకుండా చేయమని ప్రార్థించినట్లుగా మనం చూడగలం. అలాగే 10వ అధ్యాయం 17వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే ఈ గొప్ప మిడతలు లేకుండా చేయమని ఫరో మోషేని అడిగినట్లుగా మోషే ప్రార్థన చేయటం ద్వారా కప్పలు లేకుండా, మిడతలు లేకుండా, వడగండ్లు లేకుండా మరి దేవుడు వాటిని తొలగించినట్లుగా కూడా మనం చూడగలం. అంతేకాదు, మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసినట్లుగా నిర్గమాకాండం 14వ అధ్యాయంలో మనం చూడగలం. అదేవిధంగా మోషే
అమాలేకులతో యుద్ధం జరిగినప్పుడు చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు అమాలేకుల మీద ఇశ్రాయేలీయులు గెలిచినట్లుగా మరి నిర్గమకాండం 17వ అధ్యాయంలో మనం చూడగలం. అలాగే మిర్యాము అహరోనులు మోషే గురించి సనుక్కున్నప్పుడు వారికి కుష్ఠవ్యాధి కలగగా మిర్యాముకి కుష్ఠవ్యాధి కలగగా ఆ మిర్యాము కొరకు మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు కుష్ఠవ్యాధి నుండి మిర్యామును బాగు చేసినట్లుగా కూడా మనం చూడగలం. అలాగే ఇశ్రాయేలీయులు దేవుని మీద సనుగుకున్నప్పుడు మరి అగ్ని వారిలో రగిలి మరి దహించి వేసే పరిస్థితుల్లో మోషే ప్రార్థన చేసినప్పుడు సంఖ్యాకాండం 11వ అధ్యాయం మొదటి నుండి 3 వచనాలు చూస్తే అక్కడ ఆ రగులు కొనిన అగ్ని ఆరిపోయినట్లుగా కూడా మనం చూడగలుగుతాం. అలాగే బండను కొట్టగా మరి నీళ్లు వచ్చి దాదాపు అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ దాహం తీర్చబడినట్లుగా కూడా మనం చూడగలుగుతా ఉన్నాం. అలాగే ఇశ్రాయేలీయుల్లో మరి 14,700 మంది చనిపోయినప్పుడు తెగులు భయంకరంగా వ్యాపిస్తున్నప్పుడు మోషే మరి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా అనగా ప్రార్థన చేయగా తెగులు ఆగినట్లుగా కూడా మనం చూడగలుగుతా ఉన్నాం. నిజంగా మోషే గొప్ప ప్రార్థనాపరుడని అంతేకాదు ఆయన చేసిన ప్రార్థనలకు అద్భుతమైన జవాబు పొందుకున్న వ్యక్తి అని మనం చూస్తూ ఉన్నాం. నిజంగా మోషే ప్రార్థనలకు ఇలాంటి అద్భుతమైన జవాబు రావడానికి గల కారణం మోషే ప్రార్థించిన వెంటనే దేవుడు కార్యం చేయడానికి గల కారణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే మోషేలో ఒక 4 ప్రత్యేకతలు మనం చూడగలం. ప్రియులారా, ఏంటా 4 ప్రత్యేకతలు అని మనం ఆలోచన చేస్తే మొట్టమొదటిగా నిర్గమకాండము 33వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూడగలిగితే అక్కడ ఇలాగ రాయబడింది, మోషే దేవునితో స్నేహం చేసినట్లుగా, మోషే దేవుడు స్నేహ సంబంధం కలిగి ఉన్నట్లుగా, ఒక వ్యక్తి తన స్నేహితుడితో ముఖాముఖిగా మాట్లాడినట్లుగా దేవుడు మోషేతో మాట్లాడడాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఎంత అద్భుతమైనటువంటి సంగతో కదా, ఒక స్నేహితుడితో ముఖాముఖిగా మాట్లాడినట్లు దేవుడు మోషేతో మాట్లాడడం ఒక అద్భుతమైన సంగతి. నిజమే, ఈ లోకంలో చాలా సంబంధాలు ఉన్నాయి. తల్లి బిడ్డల సంబంధం అది వాత్సల్యతతో కూడిన సంబంధం, అలాగే భార్యాభర్తల యొక్క సంబంధం అనురాగంతో కూడిన సంబంధం, అదేవిధంగా గురువు శిష్యుల యొక్క సంబంధం అది గౌరవ అభిమానములను బట్టి కలిగేటువంటి సంబంధం, అలాగే స్నేహితుల సంబంధం ఏకాభిప్రాయంతో కూడిన సంబంధం. నిజంగా దేవుడు మోషేతో స్నేహం చేయటం, మోషే దేవునితో స్నేహం చేయటం అంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఏకాభిప్రాయం ఉంది. దేవునికిని మోషేకిని ఏకాభిప్రాయం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దానినే స్నేహ సంబంధం అని మనం చెప్పొచ్చు. నిజమే, మోషే ప్రార్థన దేవుడు విని వెంటనే సమాధానం ఇస్తున్నారు అంటే దేవుడుతో మోషే చక్కటి స్నేహ సంబంధం కలిగి ఉన్నారు. ఈరోజు మనం సిగ్గుపడవలసిన విషయం ఏంటంటే ఆపదొచ్చినప్పుడో, కష్టం వచ్చినప్పుడో, శ్రమ మన చుట్టూ చుట్టుముట్టినప్పుడో మనం దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తున్నామే కానీ బాగున్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, దేవుడు మనకి క్షేమస్థితి కలగజేసినప్పుడు ఎన్నిసార్లు మనం దేవుణ్ణి మర్చిపోయేమో కదా. కాబట్టి ఇకనైనా సిగ్గుపడదాం, ఇకనైనా మా ముఖాలకు సిగ్గే తగి ఉన్నది ప్రభువా, మమ్మల్ని క్షమించు అని అన్ని పరిస్థితులలో దేవునితో ఒక మంచి స్నేహ సంబంధాన్ని మనం కలిగి ఉందాం. ఇక రెండవదిగా మనం చూస్తే నిర్గమకాండం 33వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా మోషే మరి మేక స్తంభం కింద నడిచిన వాడిగా మనకు కనపడతా ఉన్నాడు. మోషే మేఘ స్తంభం యొక్క నడిపింపులో ఉన్నాడు. మేఘం తెల్లగా ఉంటుంది. ఆ మేఘం దేనికి గుర్తు అనగా పరిశుద్ధాత్మకు గుర్తు. నిజమే, మోషే పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించండి ప్రియులారా, పరిశుద్ధాత్మ దైవ తలంపులను మనకు అందిస్తూ ఉంటాడు.
అందుచేత పరిశుద్ధాత్మ నడిపింపు మనకి చాలా అవసరం. చాలాసార్లు మన శరీరానుసారంగా మన మనసుకు తోచినట్టు మన బుద్ధికి ఏది తలంపు వస్తే ఆ ప్రకారంగా మనం ముందుకు వెళుతున్నాం, కానీ దైవ చిత్తానుసారమైన పరిశుద్ధాత్మ నడిపింపును మనం కోరుకోలేకపోతా ఉన్నాం. మోషే మేఘం కింద నడిచిన వాడు అని అనగా, అలాగే మోషేతో దేవుడు మేఘములో నుండి మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే, పరిశుద్ధాత్ముడు పరమతండ్రి యొక్క మనసెరిగినవాడు. పరిశుద్ధాత్ముడు ఆ పరమతండ్రి యొక్క తలంపుల చేత ఆ తలంపులను మనకు అందిస్తూ మనల్ని నడిపిస్తాడు. అంతేకాదు, పరిశుద్ధాత్మ మనం ప్రార్థన చేయలేనప్పుడు చెప్పసక్యము కాని మూలుగులతో మన తరపున ఆయన ప్రార్థన చేస్తాడు. కాబట్టి మోషే మొదట దేవునితో స్నేహ సంబంధం కలిగి ఉన్నాడు. ఇక రెండవదిగా ఆయన పరిశుద్ధాత్మ నడిపింపును కలిగిన వాడుగా ఉన్నాడు. ఇక మూడవదిగా మనం చూస్తే నిర్గమాకాండం 33వ అధ్యాయం అదే 9వ వచనంలో మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుడు మోషేతో మాట్లాడుచుండెను అనే మాట మనం వినగలం. ప్రియులారా, చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం. మన ప్రార్థనలో మన సంగతులన్నీ దేవునితో విస్తారంగా చెప్తూ ఉంటామే కానీ దేవుని స్వరాన్ని వినేంత ఓపికగా మనం కనిపెట్టి ప్రార్థన చేయలేం. ఏదో మన సంగతి 2 గంటలైనా 3 గంటలైనా మన సంగతి మనమే మాట్లాడతాం, కానీ దేవుని మాట్లాడనిచ్చేవారంగా మనం ఉండం. కానీ మోషే అలా కాదు, దేవుని మాట ఆయన వింటూ ఉన్నాడు. దేవుని స్వరాన్ని ఆయన మరి కనిపెట్టగలుగుచూ ఉన్నాడు. నిజంగా మోషే 40 దినాలు కొండ మీదకు వెళ్ళినప్పుడు ఆ సినాయి పర్వతం మీద 40 దినాలు దేవుడు చక్కగా మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మన స్వరమే దేవునికి వినబడుతుంది, కానీ దేవుని స్వరాన్ని మనం వినగలిగేటువంటి అనుభవంలో ఉన్నాం లేదా ఒకసారి మనం ఆలోచన చేద్దాం. 3వ సంగతి మనం గమనిస్తున్నాం, మోషే చక్కగా దేవుని స్వరాన్ని వింటూ ఉన్నాడు. నిజమే, దేవుని స్వరాన్ని విన్న వాళ్ళందరూ చాలా గొప్పవారిగా వాడబడినట్టు మనం చూడగలం. చిన్న వయసులోనే ఆ బాలుడైన సమూయేలు దేవుని స్వరాన్ని విన్నాడు. అయ్యా, నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్మని దేవునితో మాట్లాడి ఆ దేవుడు మాట్లాడిన సంగతులన్నీ తన హృదయంలో భద్రపరుచుకున్నాడు సమూయేలు. ఎంతవరకు మనం అయ్యా నీ దాసుడు ఆలకించుచున్నాడు సెలవిమ్ము అని ఎంతవరకు మనం దేవుని స్వరాన్ని వినగలుగుతున్నాం? ఈరోజు మన ప్రార్థనలకు జవాబు రాలేకపోతుంది, రావట్లేదు అంటే కారణం ఏమిటో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఇక్కడ మోషే దేవుని స్వరాన్ని విన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇక 4వదిగా మనం ఆలోచన చేస్తే నిర్గమాకాండం 33వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఇలా రాయబడింది. దేవుడు అంటున్నాడు, మోషే నువ్వెళ్ళి ఆ బండ మీద నిలవబడు, నేను నీకు కనబడతానని చెప్పగా మోషే వెళ్ళి ఆ బండ మీద నిలబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే, బండ ఎవరు అని ఆలోచన చేస్తే కొత్త నిబంధన కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో ఆ బండ క్రీస్తే అని రాయబడింది. నిజమే, మోషే క్రీస్తునందు నిలిచిన వాడుగా మనకి కనపడతా ఉన్నాడు. ఈరోజు మనం క్రీస్తులో నిలకడగా ఉన్నావా? భక్తిలో నిలకడగా ఉన్నావా? ప్రార్థనలో, ఆధ్యాత్మిక జీవితంలో నిలకడగా ఉన్నావా లేదా ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మోషే బండను ఆశ్రయించిన వాడిగా, మోషే బండ మీద నిలిచిన వాడిగా కనపడతా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా అన్నాడు కదా, ఇదిగో ఈయన మాటలు విని బండ మీద తన ఇల్లు కట్టుకున్నవాడు బుద్ధిమంతుని పోలి ఉండను, వాన కురిసెను, వరదలు వచ్చెను, బలమైన గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టినా అది పడలేదు, ఎందుకంటే దాని పునాది బండ మీద ఉంది. నిజమే, బండైన క్రీస్తులో ఎవరైతే నిలిచుంటారో, బండైన క్రీస్తులో ఎవరైతే దాచబడతారో, నిజంగా వారు జీవితంలో వారు దేవుని స్వరాన్ని వినగలుగుతారు. అంతేకాదు ప్రియులారా, అద్భుతమైనటువంటి జవాబులు కూడా వారు పొందగలుగుతారు. ఈరోజు మనం ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాం, కానీ జవాబు రావట్లేదు. ఎందుకో ఒకసారి ఆలోచన చేద్దాం. మోషే చేసిన అనేక ప్రార్థనలకి అద్భుతమైన జవాబు పొందుకున్నాడు ఆయన. ఎర్ర సముద్రం చేల్చబడింది, బండ
నుంచి నీళ్ళొచ్చే ఆకాశం నుంచి మన్నా కురిపించబడింది, పూరేళ్ళు మరి పంపించబడ్డాయి మాంసంగా. అంతేకాకుండా మరి ఐగుప్తులో తెగుళ్ళు కూడా మోషే ప్రార్థన చేసినప్పుడు ఆగిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంత అద్భుతమైన జవాబు మోషే పొందుకున్నాడంటే ఆయన దేవునితో స్నేహ సంబంధం కలిగిన వాడిగా, పరిశుద్ధాత్మ నడిపింపు గలవాడిగా, అంతేకాకుండా ఆయన మనం చూస్తూ ఉంటున్నాం దేవుని మాట వినేవాడిగా, అంతేకాకుండా బండ మీద నిలిచినవాడిగా, క్రీస్తునందు తన జీవితాన్ని కట్టుకున్నవాడిగా మోషే కనపడతా ఉన్నాడు. అందుచేత మనం చేసే ప్రార్థనలకు జవాబు రావాలంటే ఈ నాలుగు అనుభవాలు మన జీవితంలో సంపాదించుకుందాం. చివరిగా ఒక మాట చెప్పనివ్వండి, జార్జ్ ముల్లర్ అనేటువంటి భక్తుడు దేవుని యొక్క ప్రేరణ చేత ఒక అనాథ శరణాలయాన్ని ఆయన ప్రారంభించాడు. ఆయన అనుకున్న తీర్మానం ఏమిటంటే, ఈ శరణాలయం నడిపించడానికి నేను మనుషులతో ఎప్పుడు నా సంగతులు చెప్పను, మనుషుల దగ్గర నా చేతులు ఎప్పుడు నేను చాపను, నేను దేవునితోనే చెప్పుకుంటానన్నాడు. తన స్నేహితుడు ఒక ఆయన అన్నాడు, నీకు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు తెలిసిన వాళ్ళు నీకు స్నేహితులుగా ఉన్నారు కదా, వాళ్ళతో నువ్వు చెప్పుకుంటే వాళ్ళు సహాయం చేస్తారు, ఈ యొక్క శరణాలయం మరి అద్భుతంగా నడిపించబడుతుంది కదా అని చెప్పినప్పుడు, లేదు నా తీర్మానం ఇది, నా చేతులు దేవుని దగ్గరే చాపుతాను అన్నాడు. ఒకరోజు శరణాలయంలో కనీసం టిఫిన్ పెట్టడానికి కూడా డబ్బులు లేవు, నిజంగా మధ్యాహ్నం భోజనం కూడా పెట్టాలి, మరి 30 మంది పిల్లలు ఉన్నారు అక్కడ, ఆ 30 మంది పిల్లలకి ఎలాగ భోజనం పెట్టాలో టిఫిన్ పెట్టాలో కూడా తెలియదు. మోకాళ్ళ మీద ఉండి జార్జ్ ముల్లర్ గారు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీవు అద్భుతమైన సహాయకుడవు, నీ సహాయానికి పరిమితులు లేవు నాయన, పరిమితులు లేని సహాయం నువ్వు చేయగలవు తండ్రి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిజంగా టిఫిన్ టైం అయ్యేసరికి ఆశ్చర్యకరంగా ఒక సోదరి అక్కడికి రావడం జరిగింది. టేబుల్ మీద కొంత ధనాన్ని పెట్టి ఆమంటుంది, అయ్యా నా బంగారు ఆభరణాలు నేను దేవునికి సమర్పించాను, ఆ వస్తువులు అమ్మడం ద్వారా వచ్చిన ఆ ధనాన్ని నేను ఎవరికి ఇవ్వాలి అని ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుడు పదే పదే జార్జ్ ముల్లర్ శరణాలయానికి అప్పగించని నాతో మాట్లాడుతున్నట్టుగా నాకు అనిపించింది. ఆ ప్రేరేపణకు లోబడి ఇదిగోనయ్యా ఈ ధనం తెచ్చానని చెప్పి ముల్లర్ గారికి ఇవ్వడం, ఆ ధనం ద్వారా ఆ రోజు బిడ్డలి ఆకలి తీర్చబడడం జరిగింది. అలా 30 మంది పిల్లల దగ్గర నుంచి చిట్ట చివరికి 2000 మంది పిల్లలను పోషించే స్థాయికి జార్జ్ ముల్లర్ గారు నడిపించబడ్డారు. ఆయన ఇలాగ చెప్తూ ఉన్నాడు, దాదాపుగా నా జీవితంలో అనేక వేల ప్రార్థనలకి నేను జవాబు పొందుకున్నాను అని జార్జ్ ముల్లర్ గారు చెప్తున్నారు. ఎంత అద్భుతమైన సంగతో కదా ప్రియులరా. కాబట్టి మనం కూడా ఈ భయంకర విపత్తు కోసం, ఈ కరోనా వైరస్ యొక్క ఆ భయంకర తీవ్రమైనటువంటి ఆ ఉగ్ర రూపాన్ని దేవుడు నాశనపరిచి ప్రజలకు మేలు చేయనట్లుగా ప్రార్థన చేద్దాం. మరి ప్రార్థనా పరులుగా మన ప్రార్థనకు జవాబు రావాలంటే మోషేలో ఉన్న ఈ నాలుగు అనుభవాలు కూడా మనం కలిగి ఉందాం. ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం మీరున్న స్థలంలోనే కుటుంబం అంతా కలిసి మోకరించండి. కన్నీరు కారుస్తూ ఈ భయంకరమైనటువంటి దుస్థితి నుంచి మన దేశాన్ని విడిపించుటకు దేవుడే దిగి వచ్చేలాగున, దేవుడే కలగజేసుకునేలాగా, ఐగుప్తులో తన ప్రజల యొక్క మూలుగులు విన్న దేవుడు మన మూలుగు మన కన్నీరు విని మేలు చేయనట్లుగా మరి ప్రార్థన చేద్దాం. అందరి కండ్లు మూసుకోండి. ప్రార్థన ప్రియులారా, మరి ఇక్కడున్న అవకాశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మేము ప్రార్థన చేసిన మేము ముగించిన తర్వాత మీరందరూ కలిసి ఒక్క పావు గంటైనా ప్రార్థనలో ఉండాలని చేతులు జోడించి ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, మోషే అనేక ప్రార్థనలకు జవాబిచ్చిన దేవుడవు. ఈరోజు మేము మా దేశం కోసం, మా దేశ ప్రజల స్వస్థత మరియు క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. దయచేసి మా ప్రజలకు మీరు మేలు చేసి త్వరలో మేము మంచి రోజులు చూసేలాగా సహాయం చేయండి నాయన. ఎంతోమంది చనిపోతూ ఉన్నారు, భర్త చావు భార్యకు తెలియట్లేదు, భార్య చావు భర్తకు తెలియట్లేదు. ఈ విషయాన్ని చెప్తే ఎవరేమైపోతారో అని భయపడి ఒకరు మరణ సంగతి మరొకరికి చెప్పకుండా దాచిపెడుతూ నాయన ఎంతో భయంకరమైనటువంటి నాయన తండ్రి ప్రభు పరిస్థితులను ప్రభు అనుభవిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. అయ్యా దయచేసి నాయన ఈ పరిస్థితి నుంచి మా దేశాన్ని రక్షించమని,
ఈ కరోనా వైరస్ను అంతమొందించిన ఆయన, మీరు కలగజేసుకుంటేనే కార్యం జరుగుద్ది గనక తండ్రి. మీరు కలగజేసుకుని గొప్ప కార్యం జరిగించి నీ బిడ్డలుగా మేమందరం కలిసి చేసే ప్రార్థన మీరు అంగీకరించి మా దేశాన్ని బాగు చేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవన రక్షకుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ ఆదరణ మనందరికీ సదా తోడై ఉండి నడిపించునుగాక, ఆమేన్.